చర్చ్ గోడల్లో చర్చ్ బిల్డింగ్లో దేవుడు లేడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురుతో ఆయన నామంలో ఆయన్ని ప్రార్థిస్తారో అక్కడ దేవుడు ఉంటా అన్నాడు. అట్లా అని మీరు ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే దేవుడు మీతో లేడని కాదు, ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇక దేహమే ఆయన యొక్క ఆలయం అయి ఉన్నది. ఎవరైతే నన్ను నా తండ్రిని ప్రేమించి నా యొక్క కట్టడలను నన్ను ప్రేమించి నా యొక్క కట్టడలను గైకొంటారో నా తండ్రియు నేనియు మీ యొక్క హృదయాల్లో ఆయన నివాసము ఉంటామా అన్నాడు. అంటే ఎవరు ఉంటున్నారు? తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నారు? మన హృదయంలో ఉన్నారు. కాబట్టి ఎక్కడో మన ఇశ్రాయేలులో దేశాన్ని నడిపించిన దేవుడు ఎక్కడ వాళ్ళకి ఆరాధన చేసుకోవడానికి రమ్మన్నాడు? ఆ దేవాలయంలోనికి రమ్మన్నాడు. దేవాలయంలో ఎక్కడ ఉన్నాడు? ఒక ప్రత్యేకమైన మందిరంలో ఉన్నాడు. ఎవరు ఏది సపరేట్ చేసింది? ఒక పెద్ద కర్టెన్ దేన్ని సపరేట్ చేసింది? ఆ దేవాలయంలో దేవుడు ప్రత్యేకింపబడిన స్థానానికి ఈ యొక్క ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించడానికి వారికి మధ్య ఏముంది? ఒక పెద్ద కర్టెన్ ఉంది. ఆ కర్టెన్కి ఎవరెవరు వెళ్ళగలిగేవారు? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ యొక్క ప్రధాన యాజకుడు వెళ్ళగలిగేవాడు. అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానములో, ఆ గుడిలో కూడా ప్రత్యేకమైన స్థానములో ఉన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు మాత్రమే ఆ పూజారిగా వ్యవహరించి ఈ యొక్క యూదులకిను దేవునికి మధ్య రాయబారిగా ఉండేవాడు. కానీ యేసయ్య చనిపోయినప్పుడు మనం ఏం చూస్తామంటే ఆ యొక్క పరద, ఆ యొక్క కర్టెన్ పైనుంచి కిందకి ఎవరో ఒక పేపర్ని, మనం పేపర్ చింపినప్పుడు ఎట్లా చింపుతాము? పైనుంచి కిందకు చింపుతాం, అంతేగాని కింద నుంచి పైకి ఎవరు చింపరు కదా. హల్లెలూయా. ఏం జరిగిందంటే ఆ కర్టెన్ ఎట్లా అంటే, మనకున్న చిన్న కర్టెన్ కాదు, లేకపోతే ఒక ఇంచి కర్టెన్ కాదు. ఆ కర్టెన్ మందము 10 సెంటీమీటర్స్ ఉంటుంది. 10 సెంటీమీటర్స్ ఉంటుంది. 10 సెంటీమీటర్స్ అంటే 4 ఇంచెస్ వైడ్. 4 ఇంచెస్ వైడ్ అంటే దాదాపు ఇంత ఎడల్పు ఉంటుంది. ఇంత ఎడల్పు ఉన్న కర్టెన్ను చింపాలి. అది ఎంత ఎత్తు ఉంటుంది? ఒక 60 అడుగులు ఎత్తు ఉండొచ్చు. 60 అడుగులు ఎత్తు ఉన్న అంటే 10 సెంటీమీటర్లు వెడల్పు ఉండి 60 అడుగులు ఎత్తు ఉన్న ఆ కర్టెన్ చింపాలి అంటే ఎంతమంది ట్రై చేసినా, 1000 మంది ట్రై చేసినా కర్టెన్ చిరగదు. ఎందుకంటే ఆ చింపటానికి వారికి సరిగా పట్టు కుదరదు. అది చింపాలి అంటే ఒక్క దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? మనకి దేవునికి మధ్య ఉన్న ఆ యొక్క దూరాన్ని తగ్గించాడు. అడ్డుగా ఉంచిన ఆ యొక్క ఆ పరదాన్ని తీసివేశాడు. ఇప్పుడు యేసయ్య మన నిమిత్తము రాయబారై ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది? నూతన నిబంధన ఆవిష్కరింపబడింది. నూతన నిబంధన ఆవిష్కరింపబడినప్పుడు ఏం జరిగిందంటే, ఎవరైతే ఆయనని తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి ఆయన ఏం చేశాడు? వారి యొక్క ఆత్మను వారిలో ఉంచాడు. మరి నీతిమంతులుగా లేని మనుషుల్లో ఆయన యొక్క ఆత్మ ఉండదు కదా. ఆయన ఏం చేశాడంటే, మన పాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన యొక్క నీతిని మన మీద ఉంచి మనని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు కూడా మనం నీతిమంతులమా అంటే, ఒక విధంగా నీతిమంతులమే, ఇంకో విధంగా చూసుకుంటే ఇంకా మనం మన తప్పుల్లో ఉంటానే ఉంటాం. కానీ మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఏం చేసుకోవాలంటే, అయ్యా నా నీతిని బట్టి కాదు, నీ యొక్క నీతిని బట్టి నేను నీ ముందుకు వస్తున్నాను తండ్రి, నా యొక్క ప్రార్థనని ఆలకించుము, నా యొక్క అపరాధములను క్షమించుము. అందుకని అనుదినము మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనము క్షమించి, నీ యొక్క కృప ద్వారా నన్ను క్షమించి నాలో ఉన్న నీ యొక్క ఆత్మని రెన్యూ చేయమని ఆయన ప్రార్థించుకోవాల. అట్లానే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం,
దేనిని గురించి చింతపడకుడి గాని దేనిని గురించి చింతపడకొడు కాని ప్రతి విషయములోను ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి మీ విన్నపములు దేవునికి తెలియజేయండి చాలు ఐదు కూడా మనం గుర్తు చేసుకుందాం మీ సహనమును మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు ప్రభు సమీపముగా ఉన్నాడు అది 2 2 అది యాక్చువల్ గా 5a 5b అనుకోవచ్చు మనం గమనించాల్సింది ఏంటంటే ఇక వచ్చిన వాళ్ళకి నంబరింగ్ ఎప్పుడు జరిగిందంటే దాదాపు 4 5 శతాబ్దంలో జరిగింది వాళ్ళు యాక్చువల్గా రాసినప్పుడు వీటికి వచనాలు లేవు కానీ జ్ఞానంతో ఉన్న మనుషులు ఏం చేశారంటే ఈజీగా ఉంటుందని అర్థం చేసుకోవడానికి వచనాలు నంబర్స్ వేశారు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఐదో వచనంలో ప్రభువు మనకి సమీపముగా ఉన్నాడు లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్ ది లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్ అంటే మనకి సమీపంలో ఉన్నాడు అంటే మనం అందుకోవటానికి వీలుగా ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది ఎట్లా ఉన్నాడు మరి ఆ రోజు అట్లా గుడిలో ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్న ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మనకి అందుబాటులో ఉన్నాడు హల్లెలూయా మనకి సమీపంలో ఉన్నాడు మన విన్నపాలను వినటానికి ఆయన రెడీగా ఉన్నాడు వినునంత దగ్గరగా ఉన్నాడు అంతే కదా హల్లెలూయా అది ఎలా సాధ్యపడింది యేసయ్య సిలువపై మరణించినాడు కాబట్టి అది సాధ్యపడింది హల్లెలూయా కాబట్టి ఆయన చనిపోయినప్పుడు మనకి దేవునికి మధ్య ఉన్న దూరము తగ్గిపోయింది ఆయన మనకి అతి సమీపములో మనకి ప్రార్థన వినటానికి మన ప్రార్థన మన యొక్క ప్రార్థన వినునంతగా నీవు పిలిస్తే పలుకునంత సమీపంలో ఉన్నాడంట కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తన కుమారుని ద్వారా వెళ్ళాలి అదే కదా ఆయన చెప్పింది మనకి మన కుమారుని ద్వారా వెళ్ళాలి మన ఆయన కుమారుని ద్వారా వెళ్ళాలి అలానే ఆయన కుమారుడు మనపై ఉంచిన ఆయన యొక్క నీతి ద్వారా దేవుని యొక్క సమక్షంలోనికి వెళ్ళాలి హల్లెలూయా మరి చూడండి మరి 10 మంది కన్యకలు అంటే అందరూ 10 మంది కన్యకలే మగవాళ్ళు లేరు ఆడవారు లేరు అందరూ దేవుని యొక్క బిడ్డలే వీళ్ళందరూ ఎట్లా ఉండాలంట సిద్ధపడి ఉండాలా ఆయన ఏమన్నాడు మళ్ళా తిరిగి వస్తా అన్నాడు కదా బిట్రోదర్ అయిన తర్వాత ఎట్లాగైతే ఆ పెండ్లి కుమారుడు వస్తాడో అట్లానే వస్తాడు తను ఎప్పుడు వస్తాడో తండ్రికి తప్ప ఎవ్వరికి తెలియదని యేసయ్య అన్నాడు ఎవ్వరికి తెలియదు మరి పెండ్ల కుమారుడు ఈ యొక్క పెండ్లి కుమారుడు తీసుకువెళ్తాడని కన్యకలు వచ్చారు కానీ వారు తగినంత ఆయిల్ తెచ్చుకోలేకపోవటం వల్ల ఏమైంది వారి బుడ్డిలో ఆయిల్ అయిపోయింది ఆయన రావటం లేట్ అయింది రావటం లేట్ అయ్యేపాటికి ఆయిల్ సరిపోలేదు అంటే తగినంత ఆయిల్ అంటే జ్ఞానం వివేకము లేదు ఇప్పుడు ఆయన యొక్క జ్ఞానము ఎటువంటిదంట అంటే ఆయన యొక్క సమాధానం ఎటువంటిది అన్ని జ్ఞానములను మించిన వివేకాన్ని ఇస్తుందంట మన దగ్గర వివేకము లే అంటే మన దగ్గర వివేకము లేకపోతే ఏమవుద్ది ఎంత ఆయిల్ కావాలి అంటే మనం గెస్ చేయలేము ఎస్టిమేట్ చేయలేము ఆయన యొక్క వివేకం ఉందనుకోండి మనము మన యొక్క మార్గముల్లో మన యొక్క మార్గములు సక్రమం పెట్టుకొని ఆయన కొరకు లేట్ అయినా వస్తాడు మాట ఇచ్చిన వాడు తప్పకుండా వస్తాడని మనం మనస్ఫూర్తిగా నమ్మి మనం ఏం చేస్తామో సిద్ధపడి ఉంటాం అప్పుడు ఆయన లేట్ అయినప్పటికీ ఏమవుతుంది ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉంటాం హల్లెలూయా ఆయన ఎప్పుడైనా రావచ్చు రేపైనా రావచ్చు 1000 సంవత్సరములైనా రావచ్చు రావటం మాత్రం తథ్యం ఆయన వచ్చినప్పుడు రాజుగా వస్తాడు భూలోకంలో ఉన్న రాజులందరికీ ఆయన రారాజు అవుతాడు ప్రైజ్ ది లార్డ్ భూలోకులందరికీ రాజు భూలోకం మీద ఆయన ఏమన్నాడు తన యొక్క రాజ్యాన్నే స్థిరపరుస్తా అన్నాడు కదా ఆయన చెప్పిన మాటను చేసే దేవుడు హల్లెలూయా చూడండి అదంతా గమనించుకోవాలి మనం ఆయన చెప్పిన దాంట్లో ఒక్క డాట్ కూడా అంటే ఉంటుంది కదా బైబిల్లో ఉంటుంది కదా ఆయన చెప్పిన వాటిలో ఒక్క కామా కూడా అది సంపూర్ణంగా అవ్వకుండా ఉండదు హల్లెలూయా
ఆయన వచ్చాడు. ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాశారు, కొంతమందికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు కొంతమంది ఇంకా రాస్తూ ఉన్నారు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ రావడానికి కొంత సమయం పడుతుంది కదా. మరి ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత టెన్షన్గా ఉంటుంది, భయంతో ఉంటారు. అట్లనే ఈ శిష్యులు కూడా భయంతో ఉన్నారు. మమ్మల్ని ఏం చేస్తారో పట్టుకుని మమ్మల్ని కూడా చంపేస్తారేమోనని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి ఈ మూడు రోజుల్లో వాళ్ళు ఏమైపోయారు, కొన్నిసార్లు చరిత్ర ఏమి చెప్తుందంటే వారు తమ దైనందిక కార్యాలలో కూడా నిమగ్నమై ఉన్నారు అన్నట్లుగా మనం చూస్తాం. అంటే వాళ్ళు చేపలు పట్టుకోవడమో, వాళ్ళు చేసే పని ఏదైనా కావచ్చు, వాళ్ళు ఆ పని చేసుకుంటున్నారంట. అంటే ఆయన చెప్పిన మాటలన్నిటినీ మర్చిపోయారు, తిరిగిలేస్తా అన్న మాటలు మర్చిపోయారు. ఆయన చనిపోయినాడు, చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధిలో ఉంచారు. వీళ్ళు వెళ్ళిపోయి తెల్లారి మన మెస్సయ్య అనుకున్న ఆయన వెళ్ళిపోయాడు, మన మాస్టర్ రబ్బీ ఆయన చనిపోయాడు. ఇంతే మన పని అయిపోయింది, ఇక మనం వెళ్ళిపోయి మన పనులు చేసుకుందామని వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఒక గృహంలో కూడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ వారు ఇక మహిళలు చెప్పిన మాటలు నమ్మలేదంట. చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, యేసయ్య చెప్పిన మాటల్ని నమ్మలేకుండా ఉన్నారు. ఆ యొక్క మహిళలు గుర్తు చేసినప్పటికీ ఆయన తిరిగి లేచాడు అని, ఆ యొక్క టూమ్ ఖాళీగా ఉందని చెప్పినప్పటికీ ఆయన వాళ్ళకి ఆ మాటలు వెర్రి మాటలుగా కనపడి, అటువంటి వారు 40 రోజుల తర్వాత అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడు, మీరు ఎదురు చూడండి అన్నాడు కదా. వారు చెప్పిన యేసయ్య చెప్పినట్లుగా వారు ఎదురు చూసిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసయ్య, ఎలాగైతే నేను వెళ్ళకపోతే నేను నా తండ్రిని అడిగి మీ కొరకు నా ఆత్మను నేను పంపించలేను అన్నాడు ఆయన. ఆయన చెప్పినట్లుగా ఏం చేశాడు, ఆయన వెళ్ళి ఆయన యొక్క ఆత్మను మనల్ని నడిపించటానికి పంపించాడు. హల్లెలూయా. చూడండి అప్పుడు ఏమైంది, ఆయన వెళ్ళాడు, శిష్యులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు చెప్పినట్లుగా. ఆ 40 రోజులు వాళ్ళకి కొద్దిగా నమ్మకం కలిగింది. నమ్మకం కలిగిన తర్వాత ఆయన యొక్క మాటలను విన్నారు, ఆయన కొరకు ఎదురు చూశారు. ఎదురు చూసిన తర్వాత ఆయన తాను చెప్పినట్లుగానే ఆత్మను పంపించాడు. ఆ ఆత్మ చేత వారు నింపబడ్డారు. హల్లెలూయా. ఆత్మ చేత నింపబడిన తర్వాత అంతకుముందు వీరు ఎట్లా ఉన్నారు, 3 సంవత్సరములు ఆయనతో తిరిగి ఓన్లీ దేవుడు మాత్రమే చేయగల కార్యములు ఆయన ద్వారా చేయబడటం చూచి, ఆయన అనేక సార్లు తన గురించి తాను ప్రవచించినప్పటికీ ఆయన నమ్మకుండా వారు వెర్రివాళ్ళంటే ఎవరు, బుద్ధిహీనులు వలె మాటలు నమ్మకుండా ఉన్నారు. అటువంటి వారు 11 మంది తమ యొక్క ప్రాణాలను అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. 11 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణం తీయబడలేదు. అంటే 10 మంది ఎట్లా చనిపోయారంటే, ఒకరు వారి యొక్క దేహాన్ని మజ్జికి నరికివేయబడ్డాడు, ఇద్దరు తలలు తెగవేయబడిని, ఒక ఇద్దరు రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు, ఇంకొకళ్ళు అప్సైడ్ డౌన్ సిలువ వేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరి పర్సిక్యూషన్, అంటే మరి తాము అనైతే 4 సైనికులు బరిసెలతో పొడిచి చంపినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి పది మంది అలా చంపబడినప్పటికీ ఆ చావటానికి ముందు జీవితాంతం, అంటే వారు బ్రతికి ఉన్న, ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మని రిసీవ్ చేసుకున్నారో అప్పటి నుంచి వారు ఏం చేస్తూ ఉన్నారు, పరిచర్యం చేస్తూ ఉన్నారు. దేవుని గూర్చి, యేసయ్యను గూర్చి తాము విన్నదంతయు చెప్తూ ఉన్నారు. దేవుడు తన యొక్క కుమారుని పంపించినాడు, మీ పాపం నిమిత్తము మా పాపం నిమిత్తము ఆయన శిలువ మీద మరణించినాడు, ఆయన యొక్క రక్తంతో మన శుద్ధి చేసినాడు, తద్వారా మన విమోచించి దేవుని కుమారులుగా చేసినాడు.
ఆయన తిరిగి మూడో దినాన లేచి దేవుని యొక్క మహిమను ఆయన పొంది ఉన్నాడు అనే సువార్తని ప్రకటిస్తూ అన్యుల మధ్య, గ్రీకుల మధ్య, యూదుల మధ్య, అందరి మధ్య ఆయన తిరుగుతూ అనే వాళ్ళు తిరుగుతూ ఏం చేయబడ్డారు, నమ్మిన వాళ్ళు నమ్మారు కానీ మిగిలిన వారు వారిని శిక్షించారు, పర్సిక్యూట్ చేశారు, రాళ్లతో కొట్టారు, తన్నారు, ఈడ్చారు, అనేక విధాలుగా వారిని శిక్షించారు. చివరికి వారిని వారు చంపివేయబడినారు. కానీ ఒక వ్యక్తి యోహాను మాత్రం న్యాచురల్గా చనిపోయినప్పటికీ ఆయన కూడా అనేక మార్లు శిక్షింపబడినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. హల్లెలూయా. అది ఒక సామాన్యమైన విషయం కాదు. పారిపోయి తలదాచుకున్న సామాన్య మానవులు, జ్ఞానము లేక వివేకము లేక పారిపోయి తలదాచుకున్న సామాన్య మానవులు ఏం చేశారంట, ఏం చేశారని కనపడుతుంది, తమ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుని యొక్క సువార్తను ప్రపంచ నలుమూలలా వారు ప్రచురించారు. హల్లెలూయా. ప్రవచించారు, చెప్పారు, సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. అది సామాన్య విషయమే, సామాన్యమైన విషయం కాదు. పారిపోయి తలదాచుకున్న వాళ్ళు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అన్నీ వదిలేసి ఒక్కొక్కరు ఒక దేశానికి, నార్త్ అమెరికా కొందరు, సౌత్ అమెరికా కొందరు, ఇండియా థామస్, మళ్ళా ఆ రోమా సామ్రాజ్యంలో కొంత ప్రాంతాల్లోకి, అట్లా ప్రతి ఒక్కరు యూదాలోని కొంతమంది ప్రతి ఒక్కరు సువార్తను ప్రకటించడానికి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్ళిపోయారు. దాని ద్వారా ఏం తెలుస్తుంది మనకి, అటువంటి కార్యాన్ని, అటువంటి పనుల్ని, ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా దేవుని యొక్క సువార్తని వారు ప్రకటించగలిగారు అంటే వారు డెఫినెట్గా చూడకూడనిది, నమ్మసక్యం కానిది, నమ్మలేనిది వారి జీవితంలో వారు చూశారని తెలుస్తుంది. హల్లెలూయా. అదేంటో తెలుసా, మానవ జాతిలో ప్రపంచం పుట్టినప్పటి నుంచి, ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషి తిరిగి లేవటం, మహిమార్థుడై అందరూ చూస్తుండగానే ఆయన ఆకాశంలోని కొనిపోబడటం అనేది ఎవరు చూడలేదు. హల్లెలూయా. అలానే నిజమైన పరిశుద్ధాత్మ మనుషులను సక్రమమైన మార్గంలో నడిపించగల పరిశుద్ధాత్మ మనుషుల్లో నింపబడటం ఎవరు చూడలేదు. కానీ దేవుడు ఏం చేశాడు, యేసయ్య చేసిన త్యాగానికి మెచ్చి మన అందరినీ కుమారులుగా విమోచించడానికి తనకి ఆత్మని మనలో పెట్టినాడు. హల్లెలూయా. ఆయన యొక్క, మనం ఎప్పుడైతే ఆయన్ని స్వతంత్ర రక్షకుడుగా అంగీకరిస్తామో ఆయన యొక్క ఆత్మ మనలోకి వస్తుంది. కాబట్టి ఎలా అయితే యేసయ్య ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేయగలిగాడో అలానే మనము కూడా ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేయగలము. కనుక మనము మనకి ఎక్కడికి ప్రవేశం ఉంటుంది, పరలోకానికి ప్రవేశం ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ఆయన వచ్చినప్పుడు, తిరిగి మరలా వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడు, అన్నిటిని సిద్ధం చేసుకుని వచ్చినప్పుడు మనం సిద్ధపడి రెడీగా ఉంటే మన తీసుకువెళ్ళి మనకు నియమించిన స్థానంలో, మనకి ఆయన మనకు నియమించిన స్థానాన్ని ఎక్కడ, పరలోకం ముందు మనకు నియమించిన స్థానాన్ని యేసయ్య మనకి ఇస్తాడంట. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి, తలంపులను బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ మరొకసారి పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థనతో ముగిద్దాం. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వందనముల దేవ, ఆశ్చర్యకరుడివి, ఆలోచన కర్తవి, సర్వమునిగిన సర్వాధికారివి దేవ, నీకు వందనములు. యేసయ్య ప్రభు, మా యొక్క పాపముల నిమిత్తం మీరు శిలువ మీద మరణించి ప్రభు దేవునికిని మాకును ఉన్న ఆ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించినందుకు ప్రభు, దేవుడు మాకు సమీపంలో ఉండటానికి ప్రభు
ప్రభు మీరు మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు నీకు వందనములు తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ దేవా నీకు వందనములు ప్రభువా మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థనలు విన్నంత దగ్గరలో మీరు ఉన్నారయ్యా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా నీ యొక్క నీతిని బట్టి మేము మీ ముందుకు వచ్చి ఉన్నాం తండ్రి ప్రభువా యేసయ్య మా ప్రార్థనలు ఆలకించండి మా జీవితంలో ప్రతి విషయంలోనూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ మీద ఆధారపడి ఉండటానికి మిమ్మల్ని నమ్మటానికి ప్రభువా మాకు తగిన ధైర్యాన్ని తగిన ప్రభువా స్ట్రెంగ్త్ని దయచేయమని వేడుకుంటున్నాను దేవా అలానే పలుమార్లు మీ యొక్క ప్రవచనాలు విని ఉండి కూడా ప్రభువా ఆ యొక్క 11 మంది శిష్యులు ప్రభువా ఆ యొక్క 11 మంది శిష్యులు వెర్రి వారి వలె ఉన్నారని వాక్యం చెప్తా ఉందేవా అలా కాకుండా మాకు వివేకాన్ని దయచేయమని నీ యొక్క జ్ఞానాన్ని మాలో ఉంచమని నీ యొక్క కృపలో నీ యొక్క శక్తితో ప్రభు మమ్మల్ని నడిపించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ వారికి ఉన్న అవసరతలను ప్రభువా మీరు తీర్చమని నీ కృపలో వారిని ముందుకు నడిపించమని యేసునామమునందు వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. సంఘమందులకి వందనాలు. నాకు గ్యాస్ నొప్పి బాగా ఎలా అంటే విపరీతం, ఏమి తెలియదానే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి బాధపడేదాన్ని గ్యాస్ నొప్పి. అయితే ఇవాళ ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి అన్ని హాస్పిటల్ తిరిగేదాన్ని, వెళ్తున్నాను చూపించుకుంటున్నాను వస్తున్నాను వాళ్ళు మెడిసిన్స్ ఇస్తున్నాడు వాడుతున్నాను, కానీ నొప్పి మాత్రం తగ్గట్లేదు. కింద కూర్చోలేను నిల్చోలేను, ఎలా పండుకున్నానో అలా పండుకున్నట్టే ఉండాలి. ఎలా అంటే ఏం తిన్నా వాంతింగ్స్, ముందు ఇడ్లీ తిన్నా సరే వాంతింగ్స్ అరిగేది కాదు మెయిన్. ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ కాదు ఇక్కడ ఎవరు ఏది చెప్తే అమ్మ పలానా హాస్పిటల్కి వెళ్ళమ్మా బాగా చూస్తారంటే అక్కడికి వెళ్ళేదాన్ని, మళ్ళీ అక్కడ ఒక 2 నెలలు 3 నెలలు వాడేదాన్ని, మళ్ళీ వేరే చోట పలాన డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా ఆయన బాగా అక్కట్లా ఒక 3-5 సంవత్సరాలు అలా తిరుగుతూనే ఉన్నాను, కానీ గ్యాస్ నొప్పి తగ్గట్లేదు. మేము విజయవాడ నుంచి నిన్న వచ్చాము, నిన్న మామూలుగా చర్చికి వెళ్తుంటే మా ఆయనకి ఎవరు కలిసి చెప్పానంట ఇక్కడ ఎండిపోయి సార్ చర్చికి ఉంది ఒకసారి వెళ్ళను అన్నాడు. నాకు చెప్పాడు స్వప్న అక్కడికంటే ఒకసారి వెళ్ళినా అక్కడ ఎవరు తెలియదు కదా నేను ఎలా వెళ్ళాలి అన్నాం. ఏం కదా ఒకసారి వెళ్ళు వెళ్ళి ఒకసారి అమ్మగారితో అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటా అన్నారు. సరే అని వచ్చాం. నేనేమో కింద కూర్చోలేను, అందరేమో కింద కూర్చున్నారు. సరే చూద్దాం ఒక 1.5 గంట సేపు కూర్చొని అంతగా నొప్పిగా ఉంటే వెళ్ళి చివరిలో చైర్లో కూర్చుందామని వచ్చాను. వచ్చి కింద కూర్చున్నాను. నేను ఫస్ట్ టైం కింద కూర్చోవటం కూడా, చర్చ అయిపోయినా కూర్చున్నాను నేను 3 గంటలు కూర్చున్నాను. అసలు కనీసం కూర్చుని అంటులు కదా కనీసం ఏం పని కూడా చేయను, ఇంట్లో పని మనసు ఉండేది. అలాంటిది నేను ఫస్ట్ టైం 3 గంటల కింద కూర్చున్నాను. అందులో అమ్మగారు ప్రార్థన చేసి అమ్మ భోజనం చేసి వెళ్ళన్నారు. అమ్మ భోజనం మనసులో అనుకున్నాను అసలు నాకు ఏం తిన్నా వాంతింగ్ చేస్తే అమ్మగారేమో అన్నం తిని వెళ్ళమంటున్నారు అని సరేలని కొంచెం వేయించుకున్నాను తిన్నాను ఇంటికి వెళ్ళిపోయాను. అసలు వాంతింగ్స్ కదా కదా ఏం అవ్వలేదు, అసలు అన్నం తిన్నానంటే వాంతింగ్స్ అవుద్ది. అందులో మార్నింగ్ గవర్నమెంట్ టిఫిన్ చేసుకోకుండానే బిల్లు వేసుకోలేదు, మర్చిపోయి తొందరగా వచ్చేసాను. అసలు రోజుకి 3 టాబ్లెట్లు వేసుకోవాలి, 3 టాబ్లెట్లు వేసుకున్నా ఏమన్నా తిన్నానంటే ఏదో అట్లా లేదంటే మళ్ళీ ఏం థింగ్స్ అనుకున్నా. దేవుడా నేను చర్చికి వెళ్ళాను, మా ఇంట్లోకి వెళ్ళి చెప్పుకున్నాను నేను మా అత్తకి మా ఆయనకి, నేను చర్చిలో కింద కూర్చున్నానంటే నువ్వు నవ్వుతున్నారు వాళ్ళు, నువ్వా కూర్చునేదంటే లేదు లేదు నేను చర్చిలో కూర్చున్నాను కింద 3 గంటలు కూర్చున్నాను అంటే. అప్పుడు మళ్ళీ ఎమ్మటే మా నాన్నకి ఫోన్ చేశా, నాన్న నేను చర్చికి వెళ్ళాను చర్చికి వెళ్తాను నాన్న నేను కూర్చున్నాను కింద అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఖమ్మంలో కూడా చూపించుకున్నాను నేను హాస్పిటల్లో, అందరూ ఆశ్చర్యపోతున్నారు. సరేనమ్మా అన్నాడు. నేను మా నాన్నకి రైల్వే ఎంప్లాయ్ మా నాయన, మా నాన్నకి పట్టా తలిగి కాలు కొంచెం ఇదైపోయింది, 3 సార్లు సర్జరీ చేయించాం, ఖమ్మంలో చేయించాం, 2 సార్లు సర్జరీ హైదరాబాద్లో సర్జరీ చేయించాం, అయినా సరే సీమ్ వస్తుంది, ఎంతమంటికి సర్జరీ చేయించామో అంతమంటికి చిన్న ఓలు చీమంత ఓలు పడి చీమ్ వస్తుంది. అట్లా 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు మా నాన్న. హైదరాబాద్ వెళ్ళి సర్జరీ చేయించుకున్నాడు, ఖమ్మంలో 2 సార్లు సర్జరీ చేయించుకున్నాడు, అయినా తగ్గట్లే. నాన్న ఒకసారి నాన్న అందరూ వస్తున్నారు ఎక్కడి నుంచో ఒకసారి నాన్న అంటే అమ్మ నేను అంత దూరం ఏమి వచ్చాను ట్రైన్లో కూర్చోవాలి 3 గంటలు ఏం కదన్న ఒక్కసారి రా నాన్న, కిడ్నీలో పాడైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా బతికిస్తున్నారు నాన్న అంటే సరే అని మా నాన్న వచ్చాడు. కరెక్ట్గా మా నాన్న 1-2 వారాలే వచ్చాడు. ఆ సీమ్ తగ్గిపోయింది. అసలు ఎలా చీమ్ కారేదంటే ఒక ఓల్ నుంచి కాదనే ఉండేది వెనీ టైం, ఇటుకొచ్చినాక 2 వారాల్లో సీమ్ కూడా ఆగిపోయింది.
కానీ నా విషయంలో చాలా చాలా నా చిన్న కొడుకు చేయిరిగినప్పుడు నాకు ఎవరూ లేరు దిక్కు నాకు చర్చి ఒకటే ఇంటికొచ్చి ఏడుస్తున్న అమ్మగారు అయ్యగారే ఉన్నారు శనివారం సాయంత్రం పూట ఏడైంది అయ్యగారి అమ్మటే ఒక ఫోన్ హాస్పిటల్కి కొట్టేసి ని వెళ్ళిపో అన్నారు నేను హాస్పిటల్కి వెళ్ళాను మేము మెట్లు ఎక్కుతుంటేనే ఒక సీఎం వస్తే ఎట్లా ఎదురెళ్తారో డాట్స్ అట మాకు ఎదురొచ్చారు వచ్చి స్వప్ననేనా అన్నారు అవునన్న గబ్బా గబ్బా జాయిన్ చేసి ఎన్ని ఎక్స్ట్రాలు ఎన్ని అసరిస్కే అప్పుడు కరోనా టైం జాయిన్ చేసుకోవాలంటే రెండు రోజులు మూడు రోజులు ముందే ఉండాలంట కానీ ఐదు నిమిషాలు కూడా మమ్మల్ని నిల్చోబెట్టలేదు గబ్బా గబ్బా జాయిన్ చేసి అసలు ఆ రోజు నైట్ ఎన్ని ఎక్స్ట్రాలు ముందు కరోనా అన్న మా ముందు కరోనా ఉంటే మేము చేయము అందులో చిన్నపిల్ల కదా అటు ఇటు తిరుగుతాడు కదా అన్నారు అది చేశాడు అది లేదు కానీ తెల్లారే సండే సండే చేయమా ఇంకో డాక్టర్ వచ్చి సండే చేయమమ్మా సోమవారం చేస్తామన్నారు కానీ వాడు నొప్పి తట్టుకోలేకపోతున్నారు ఒక చోట రెండు చోట్ల చేయిరిగింది అప్పుడు మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారండి ఇది పరిస్థితి అంటే ఏం కదమ్మా చేస్తారు అన్నారు సండే పది గంటలకి ఆపరేషన్ చేశారు పది గంటల నుంచి పన్నెండు దాకా రెండు గంటలు మూడు గంటలు పట్టింది మా వాడికి దేవుడు ఎంత కృప అంటే అమ్మగారు అయ్యగారు ఎనీ టైం ఫోన్ చేసి అమ్మ మేము ఉన్నాం ఏం పదమాడం మాకు మొత్తం ఐదు రోజులు ఉన్నాం హాస్పిటల్ దేవుడు కృపానే ఆ విషయంలో కదా ఏ విషయంలో అయినా సరే మేము హాస్పిటల్లో ఉన్నాం కనీసం మా చుట్టాలు ఉన్నారు కానీ రావడానికి ఏం అప్పుడు ట్రైన్స్ లేవు బస్సులు లేవు మంచి లాక్డౌన్లో కానీ దేవుడు మా కృప అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయబట్టి అయ్యగారు ఫోన్ చేసేవాడు నేను నైట్ పదకొండింటికి ఫోన్ చేసే అమ్మ ఎలా ఉంది ఏంటి ఏమైనా అవసరం వస్తే అడుగమ్మా మేము ఉన్నాం ఒక తల్లిదండ్రులు ఎలా ఫోన్ చేసి అడుగుతారు అమ్మ మేము ఉన్నాం నీకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చెయ్యి అన్నారు సరే అయ్యా కానీ దేవుడు ఏ విషయాలైనా నాకు కొలత తీయలేదు దేవుడి గొప్ప సాక్ష్యం దేవుని దీవించంగాక